పదవుల కోసం నిన్న ఆంధ్రజ్యోతిలో ఇష్టం వచ్చినట్టు ఆమె అధికార వ్యామోహమే పార్టీని కొంపముంచింది. ఆయన ఏ పై చెత్త పలుకు ఏదో పలుకు ఒక్క పలుకు రాస్తుంటాడు కదా, ఆ పలుకులో ఆమె అధికార వ్యామోహం వల్లే మరి ఆమెకి ఈ విధమైన పార్టీ ఈ విధమైంది. దాన్ని కాపాడటాన్ని మళ్ళీ పాత పాటే, మళ్ళీ పాత పాటే. దాని మీద ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజుల్లోనే మీరు మీ భార్యని రాజకీయాల్లో తీసుకొస్తారంటే నా భార్య రాజకీయాల్లోకి రాదు అని ఎంత స్పష్టంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఏ రోజైనా సరే నేను కానీ ఎన్టీఆర్ గారు కానీ చివరి వరకు పరిపాలించిన కాలంలో పరిపాలనకు ముందు కాలంలో కానీ ఎప్పుడైనా సరే నేను రాజకీయాల్లోకి ఆమెను తీసుకొస్తానని ఆయన కానీ లేకపోతే నాకు పదవి కావాలని నేను అడగటం కానీ ఎప్పుడైనా జరిగిందా? మీకు కొన్ని సంఘటనలు నేను ఈ సందర్భంగా గుర్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత టెక్కల్లో ఆయన రెండు చోట్ల హిందూపూరు టెక్కలి రెండు చోట్ల పోటీ చేశారు. ఆ రెండు చోట్ల పోటీ చేసినప్పుడు రెండు గెలిచారు. 94 ఎలక్షన్స్లో గెలిచినప్పుడు టెక్కల్ సీటు నేను కంటెస్ట్ చేస్తానని ఏ పేపర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెక్స్ట్ లక్ష్మీపార్వతి అంటూ రాసుకొచ్చారు. అయితే నిజంగా కూడా టెక్కల్ నుంచి బోలెడు అంటే చాలా మంది జనాలు ఒక 10 బస్సులు వేసుకొని మాకు వదిన గారికి ఇవ్వండి, ఆమెకి ఇస్తే మాకు నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పి చాలా మంది రావటం జరిగింది. అప్పుడు ఆయన అన్నమాటలో కూడా ఈనాడో దేంట్లోనో రాశారు, ఏమన్నారంటే నాకేం సంబంధం లేదు, ఆమె ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి వస్తాను అంటే నేను కాదని అన్నాం, ఆమె ఏది అడిగినా నేను సిద్ధమే, కానీ ఆమె వద్దు అంటే నేనేం చెయ్యలేను, ఆమె ఇష్టం, మీరు ఆమెని అడగండి అని చెప్పి నా దగ్గరికి పంపించారు. ఇవి కూడా ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి. అప్పుడు వాళ్ళంతా కూడా నన్ను బ్రతిమిలాడితే నేను ఫోన్ నేను చెప్పాను, నేను నాకు అక్కర్లేదండి, నేను ఒక్కటే, నాకు ఎన్టీఆర్ భార్య అనే పదవి కంటే మించిన పదవి మరొకటి ఉందని నేను ఒప్పుకోను, అందువల్ల నాకు ఏ పదవి వద్దని నేను చివరి క్షణం వరకు అదే మాట మీద కట్టుబడి టెక్కలి సీట్ ఆఫర్ చేసినా నేను తీసుకోలేదు. అదేవిధంగా ఇప్పటికీ నిమ్మల కిష్టప్ప ఉన్నారనుకుంటాను వాళ్ళ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, ఎందుకు బుచ్చి చౌదరి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా నా అధికార దాహం ఏంటనేది. అందువల్ల నిమ్మల కిష్టప్పకు సంబంధించిన గోరంట్ల నియోజకవర్గం ఎన్నిక ఆగిపోతే ఆ సమయంలో సాయిబాబా గారు, పుట్టపర్తి సాయిబాబా గారి బ్రదర్ ఉన్నారు జానకిరాము గారు, ఆయన వచ్చి రెండు రోజులు హోటల్లో ఉండి మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. వెనకబడ్డటువంటి అనంతపురం జిల్లాలో ఈ గోరంట్ల నియోజకవర్గం నుంచి మీ భార్యని నిలబెట్టండి, ఆమె నిలబెడితే తప్పకుండా మా నియోజక మా జిల్లా బాగుపడుతుందని చెప్పి ఆయన అడిగితే సేమ్ ఎన్టీఆర్ గారు అదే సమాధానం, నాదేం లేదు ఆమెను అడగండి అన్నారు. నన్ను ఆయన ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేశారంటే నేను చెప్పాను నాకు ఇష్టం ఉండదండి, నేను నా భర్తకు అవసరమయ్యే నేను ఆయన వెంట వెళ్తున్నాను. పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ తెలుసు, నిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికైన రిపోర్ట్స్ ఉన్నాయి, బ్రెయిన్లో క్లాట్ అయింది ఎన్టీఆర్ గారికి, ఆ క్లాట్ అయినందువల్ల పెరాలసిస్ వచ్చింది ఆయనకి, కుడి చేయి వేళ్లు చచ్చు పెడిపోయినాయి, సరిగ్గా అన్నం కూడా కలుపుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో ఆ ఫోటోలన్నీ చూస్తూనే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే డాక్టర్ గారు ఆ మధ్య ఒక మాట అంటాడు మా పెద్దల్లుడు, ఏమంటాడంటే ఆమె ఏదో సభలోనంటే ఎక్కడో ఊరికి వెళ్ళినప్పుడు అందరి ముందు నేను వచ్చి అన్నం పెట్టానంట కావాలని. ఎంత తప్పుడు మాటలంటే ప్రతి క్షణం కూడా నేను అన్నం పెట్టకపోతే ఆయన స్టేట్మెంట్సే ఉన్నాయి, దయచేసి అవి కూడా మీకు చూపిస్తాను. నేను నా కుడి చేతి వేళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు, అందువల్ల నాకు ఆమె తల్లిలాగా అన్నం తినిపిస్తూ ఉంది. నేషనల్ ఫ్రంట్ లీడర్స్ అందరూ కూడా విపి సింగ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన తన చెయ్యి చూపిస్తూ బ్రదర్ నా చేతి వేళ్ళు ఇలా ఒక చోటికి రావు, ఇలా పట్టుకుంటాను ఏదో అంతే తప్ప అన్నం కలిపేంత స్థితిలో లేదు, షీఈ్ నాట్ ఓన్లీ మై వైఫ్ షీఈ్ మై మదర్ ఆల్సో అని చెప్పి ఆయన చెప్పిన స్టేట్మెంట్ మొత్తం పేపర్లో వచ్చింది. ఓ రాధాకృష్ణ గారు మీరు దయచేసి ఒక్కసారి అప్పుడు చూడండి ఆ ప్రెస్ చూడండి, ఈనాడు వాళ్ళు చాలా బాగానే రాశారు అప్పట్లో. కనుక అట్లాగే ఆ అవసరం కొద్దీ నేను ఆయన ఎలక్షన్స్లో ఆయన తీసుకెళ్లారు, సభలకు తీసుకెళ్లారు, ఎందుకంటే ప్రతి క్షణం నా అవసరం ఆయనకు ఉంది. ఎక్కడో ఒక చోట ఎప్పుడు మీరు మా ఫోటోలు గమనించినా కూడా ఇలా ఆయన చెయ్యిలో చెయ్యి వేసి పట్టుకొని నేను నడిపిస్తూ ఉంటా, అంటే ఎక్కడ ఆయన బ్యాలెన్స్ తప్పి పడిపోతారో అని భయం.
అంత విపరీతమైనటువంటి ఆ బ్రెయిన్ క్లాట్ వల్ల ఆయనకి శరీరం సహకరించేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ సదస్సులు జరిపాము. నేను వచ్చిన తర్వాత, నేను వచ్చేటప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి ఎలా ఉంది రాధాకృష్ణ నువ్వు చెప్పయ్యా? సమాధానం, ఆయనకి పెరాలిటీ స్ట్రోక్, అదేవిధంగా అధికారం లేదు. మరి తర్వాత ఆస్తులన్నీ మొత్తం కూడా కొడుకులకే ఇచ్చి 82 ఎలక్షన్స్ లో ఒకే ఒక్క శాంతి కుటీరం ఒక్కటి ఆయన పేరుతో ఉంది, అది ఒక్కటే పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ లేనప్పుడు నేను ఆయన జీవితంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఆయన ఆరోగ్యాన్ని తీసుకొచ్చాను, అదేవిధంగా ఆయన తిరిగి మళ్ళీ ఆయన అధికారాన్ని తీసుకొచ్చాను. ఎస్, నేను గర్వంగానే చెప్తున్నాను. ఆ మాట నేను చెప్పడమే కాదు, ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు.